ఈ ప్రజలు నివసించే దట్టమైన అడవులు, కొండల వలె వారి జీవిత కథ కూడా సంపన్నమైనది, సవాళ్లతో నిండినది. పలు ఆదివాసీ తెగలలాగానే ఈ తెగకు కూడా అద్భుతమైన జానపద సాహిత్యం, సంప్రదాయం, భాష, కథలు, గాథలు ఉన్నాయి. అవన్నీ వారి గతాన్ని గురించి చెప్తాయి. అంతేకాదు, వారు హిందూ దేవుళ్లతో, ముస్లిం పాలకులతో, మైదాన ప్రాంత ఆధిపత్య కులాల వారితో, ఇంకా ఇతర గిరిజన తెగలతో ఉన్న కొద్దిపాటి వనరుల కోసం వందల ఏళ్లుగా ఎలా తలపడాల్సి వచ్చిందో కూడా ఈ కథలు గాథలు చెబుతాయి. అయితే ఇటీవలి కాలంలో వారి ఆశలలో, వారు ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరులో, అడవులతో వారికున్న సంబంధంలో మార్పు వచ్చింది. వారు తమ సంప్రదాయం, అస్తిత్వాల గురించి తిరిగి చెప్పుకోవాల్సి వచ్చింది. కేవలం ఆదివాసీలుగా మాత్రమే కాదు, ఒక ప్రత్యేక తెగకున్న ప్రత్యేక చరిత్ర, గుర్తుంచుకుని తిరిగి చెప్పుకోవాల్సిన చరిత్ర. అడవి వారి గురువు, ఉత్తమ గురువు. అడవి వారికి జీవనోపాధి, జ్ఞానం, విశ్వాసం, బంధుత్వం అన్నిటినీ బోధిస్తూ అందిస్తుంది. వారి జీవితాలలో వచ్చే అనేక మలుపులకు, మార్పులకు అడవి ప్రత్యక్ష సాక్షి. వీళ్ళు చెంచులు, ఒక ప్రత్యేకమైన గిరిజన తెగ, అనేక ప్రమాదాల మధ్య నిలబడిన తెగ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వ్యాపించి ఉన్న నల్లమల అడవులలో నివసించే తెగ. కొండలకు నల్ల కుహు కుహుమని కోకిలమ్మ పాట వినవే, ఆ కోకిలమ్మ పాట వినవే. కొండల్లో ఉండేడి చెంచులు చిన్న కొమ్మకైన హాని చెయ్యరు. కొండల్లో ఉండేడి చెంచులు చిన్న కొమ్మకైన హాని చెయ్యరు. శిశిర ఋతువులు ఆకురాలినట్టు చెంచులంతా రాలుతున్నారు, లోకమంతా చూస్తున్నారు. చెంచులంతా రాలుతున్నారు, లోకమంతా చూస్తున్నారు. వందల సంవత్సరాలుగా చెంచులు నివసిస్తున్న కొండల, మైదానాల మీదుగా మా ప్రయాణం సాగింది. వారికి అడవులతో ఎంత గాఢమైన, విడదీయలేని సంబంధం ఉందో మాకు తెలుసు. వారి పిల్లలు ఎన్నో విశేషాలు చెప్పారు. కాంక్రీట్ అరణ్యాల వంటి పట్టణాల్లో వారెంత అసహనంగా, భయంగా, అశాంతిగా జీవిస్తారో వారు మాకు చెప్పారు. వాళ్ళు దట్టమైన అడవుల్లోని చెట్ల కోసం, గుట్టల కోసం, సెలయేళ్ల కోసం ఎలా తపించిపోతారో చెప్పారు. ఆ చెట్లు, పుట్టలు వారికి బాగా తెలుసు. వాటిని అర్థం చేసుకున్నారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కానీ వారి చుట్టూ ఉన్న ప్రపంచం వేగంగా మారుతోంది. వాళ్లు జీవిస్తున్న ప్రపంచం కూడా ఆ మార్పులోకి లాగబడుతోంది. తమది కాని ఈ ఇంకో ప్రపంచంలో గౌరవంగా జీవించేందుకు వారు పోరాడుతున్నారు. వారి ఎదుగుదలకు, భవిష్యత్తుకు విద్య చాలా కీలకమని, ముఖ్యమని అందరూ గుర్తించారు. ప్రభుత్వం, తల్లిదండ్రులు, టీచర్లు, పిల్లలు కూడా విద్యా ప్రాముఖ్యతను గుర్తించారు. చదువుకొని మించి ముందుకు నడవాలా అని చెప్పి మాకు తల్లిదండ్రులకు ఉద్యోగం ప్రేమ ఉంది పిల్లల మీద. పోలీస్ కావాలనుకుంటున్నాను. టీచర్స్, ఒక ఇద్దరు డాక్టర్స్ చేస్తున్నారండి. లాయర్గా చేయాలనుకుంటున్నారు సార్. బాగా చదువుకొని డాక్టర్ అనుకుంటున్నా. మిగిలిన పిల్లలందరికీ జీవితం గురించి ఎలాంటి ఆశలున్నాయో చెంచు పిల్లలకు కూడా అలాంటి ఆశలే ఉన్నాయి.
తాము చదువుకునే పాఠశాలల్లో పరాయితనం అనుభవిస్తున్నామనే భావం వారిలో గట్టిగా ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలనుకుంటున్నారు. అయితే పాఠశాలలతో గట్టిగా మాట్లాడలేని అసక్తత వారిని ఆటంకపరుస్తోందని అనుకుంటున్నారు. పాఠశాలల్లోకి వెళ్ళి ఉండేలా వారి పిల్లలను ఒప్పించలేకపోతున్నారు. అయినప్పటికీ వారు తెలుసుకుని బాగా అర్థం చేసుకున్న సమస్య ఇది. మా కడుపులలో పెట్టిన పిల్లలైనా మించి చదువుకొని మించి ముందుకు నడవాలా అని చెప్పి మాకు తల్లిదండ్రులకు ఉద్యోగం ప్రేమ ఉంది పిల్లల మీద. ఉండేది కానీ సారాలు ఏం చేస్తారు, వస్తారు ఒక నెంక ఒకటి వస్తారు, ఉంటూ ఉంటారు, పోతారు. పోయిన కూడా వాళ్ళకి చదువు లేదు. అదేదో వచ్చి అదే ఫోన్లు ఇస్తారు, ఆ బోన్లు ఆ బొమ్మలు పెట్టి ఆ పిల్లలకి ఇస్తారు. ఆ పిల్లలు ఎలా చూసుకుంటూ ఉంటారు, వాళ్ళేమో వాళ్ళ కథ వాళ్ళు ఉంటారు. టీచర్లు పిల్లలను స్కూళ్ళల్లో ఉంచడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ పిల్లలను మా చేతుల్లో పెట్టండని టీచర్లు తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తారు, ముఖ్యంగా చెంచు టీచర్లు. అందరి అభిప్రాయాలు ఆశలు ఒకటే అయినప్పటికీ ఆ స్కూల్ నడిచే పద్ధతి వల్ల చెంచు పిల్లల చదువు పూర్తయ్యే వరకు వారిని స్కూలు పట్టి ఉంచలేకపోతోంది. తల్లిదండ్రులకు చదువు లేకపోవడం కీలక సమస్య. వారు ఆశ్రమ పాఠశాలలకు పిల్లల్ని తెస్తారు. తల్లిదండ్రులిద్దరికీ చదువు రాదు. ఇక్కడ టీచర్లే తల్లిదండ్రుల పాత్ర పోషించాలి. రెండు వేల 2014 గిరిజనుల స్థితిగతుల గురించి అధ్యయనం చేసిన ఉన్నత స్థాయి కమిటీ రిపోర్టు ప్రకారం గిరిజన తెగల నుంచి వచ్చిన విద్యార్థులలో అధిక శాతం మంది 10వ తరగతిలో తప్పుతున్నారు లేదా తక్కువ మార్కులతో పాసవుతున్నారు. దీని వెనక ఉన్న అసలు విషయమేమిటంటే టీచర్ల సంఖ్య తక్కువ, వారి బోధనా సామర్థ్యం కూడా తక్కువ. ఒక పిల్లగాని మనం సిస్టమేటిక్ పెట్టాలన్నా, ఒక పిల్లగాని కంట్రోల్కి తీసుకురావాలన్నా కానీ బయట అయితే ఒక 10 మంది పిల్లల్ని, ఒక 100 మంది పిల్లల్ని ఒక టీచర్ కంట్రోల్ చేయగలుగుతాడు. ఈడ ఆ పరిస్థితి ఉండదు. ఒక 10 మంది పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. మా చెంచి వాళ్ళని ఎగతాళి చేస్తారు సార్. మేము హిందీ మంచిగా చదవకపోయినా, ఇంగ్లీష్ మంచిగా చదవకపోయినా మా మేడం వాళ్ళు మీ చెంచి వాళ్ళు ఏం చదవరులే అని ఎగతాళి చేస్తారు సార్. మా పిల్లలు 10 పాస్ అయినాడు మా పిల్లోడు, ఒక పాప 10 ఫెయిల్ అయింది సార్. పెద్దవాళ్ళకి ఎన్నోసార్లు మీటింగులు పెట్టి చెప్తున్నాము బడికి పంపండి అని. కొంతమంది అయితే పంపుతున్నారు, కొంతమంది పంపకున్నారు సార్. ఇంత చెప్పినా మాకే ఉద్యోగాలు రావులే, మేము ఎంత చదివినా అని అంటున్నారు సార్. చదువుకునే వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఉంటుందమ్మా, ఎన్ని రోజులున్నా. నాకు నేను 7వ తరగతే చదివినది సార్. నాకు అంగన్వాడీ టీచర్గా ఇచ్చినారు. నా పేరు వరలక్ష్మి, 8వ తరగతి చదువుతున్నాను బాలికల ఆశ్రమ పాఠశాల చెంచుగూడెంలో. నేను పెద్ద అయిన తర్వాత పోలీస్ కావాలనుకుంటున్నాను. యాక్చువల్గా స్కూల్ స్టార్టింగ్లో ఒక స్కూల్లో అంటే జూన్ జూలైలో 500 మెంబర్స్ ఉంటే, తీరా నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి పిల్లల స్ట్రెంత్ పూర్తిగా 200కి పడిపోతుంది. ఏమిటని మేము పిల్లల ద్వారా తెలుసుకుంటే, పిల్లల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క ఆర్థికపరమైన ఇబ్బందుల కోసం పిల్లల్ని దూర ప్రదేశాలకు తీసుకెళ్ళి కూలి పనులు చేయించడం మరియు వాళ్లకు చిన్నతనంలో పెళ్లిళ్లు చేయడం అనేది కూడా చెప్పుకోవచ్చు. పిల్లల్ని వాళ్ళ వెంటనే ఉంచుకునే అలవాటు ఉండడం వల్లనే ఈ సమస్య తలెత్తుతుంది. మాపై నమ్మకంతో ఉండి మా పాఠశాలల్లో చేర్పిస్తే మేము అన్ని విధాలుగా వాళ్ళకు అన్ని వసతులు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. ఇవన్నీ ఉన్నాయని వాళ్ళ వరకు మేము తీసుకొని వెళ్ళగలిగాము. గ్రామాలు మా పాఠశాలకు వచ్చి సందర్శించండి, ఉండండి, ఇక్కడ మీకు ఇక్కడ పరిస్థితులు అవగాహనకు వస్తాయి అని కూడా చెప్పాము. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళలో కొద్దిగా మార్పు తీసుకొని వచ్చినామంటే మనం 100% వాళ్ళలో అక్షరాస్యతను పెంపొందించడానికి అవకాశం ఉంది సార్. మరింత ముఖ్యంగా గమనించాల్సిన విషయం, చెంచు పిల్లలకు, గిరిజనేతర పిల్లలకు, ఇతర గిరిజన తెగల పిల్లలకు చదువు అందటంలో ఎన్నో అంతరువులు తేడాలు ఉన్నాయి. ప్రతిభ లేకపోవటమా లేక విద్యావిధానంలోని లోపమా, ఏది కారణం? ఈ ఎస్టీలో ఉన్నటువంటి 4 కులాలను కూడా సమానంగానే చూస్తున్నారు. ఆ సీట్లు కూడా ఉద్యోగాల్లో సీట్లు కూడా భర్తీ కూడా సమానంగానే చూస్తున్నారు సార్. అందువల్ల
మెరిట్ అనేది సుగాలి ఎరుకల యానాదిలో మెరిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెంచులు ఉద్యోగాలు వాళ్ళకి ఎలిజిబిలిటీ కాలేకపోతున్నారు సార్. అందుకని వాళ్ళలో మెరిట్ పెంచాలంటే గవర్నమెంట్ దత్తుకు తీసుకొని వాళ్ళకు మెరిట్ సంపాదించే విధంగా మంచి గురుకులాలు పెట్టి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలు వాళ్ళు చదివే వాళ్ళ కెపాసిటీ సమర్థతను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీస్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి థాట్ను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి మెంటాలిటీని బట్టి ఆ చదువులు వాళ్ళని రాణించాలంటే ఇంటర్మీడియట్ నుంచి కంపల్సరిగా హాస్టల్స్ కాలేజీలు అన్నీ వాళ్ళకు పెట్టి చేస్తే గిరిజనులు అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది సార్. నేను గతంలో 8 నుండి 10 ఇంటర్మీడియట్ వరకు సుండిపేట ఎస్టీ హాస్టల్లో చదువుకున్నాను. అయితే అక్కడే బైబీ 9-10 వరకు నాకు మా వాళ్ళే ఉన్నారు, కలిసి అందరం కలిసి చదువుకున్నాం. 10 తర్వాత ఏమైందంటే నేను పాస్ అవ్వటం వాళ్ళు ఫెయిల్ అవ్వటం వెళ్ళిపోయారు. తర్వాత నేను ఒంటరిగా అయిపోయినట్టున్నా. ఇంటర్మీడియట్లో బైపీస్ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు 40 మంది ఉన్నారు మా క్లాస్లో. 40 మందిలో అందులో 30 మంది అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలు ఉన్నారు. ఆ 10 మంది అబ్బాయిలు అందరు లంబడి పిల్లలే ఉన్నారు. ఒకే ఒక చెంచు అబ్బాయిని నేను. వాళ్ళేం మాట్లాడుకుంటారు నాకు అర్థం కాకుండా, వాళ్ళు నేను వాళ్ళతో నేను మాట్లాడక వాళ్ళు నాతో మాట్లాడక ఇది నాకేం అర్థమయ్యేది కాదు అసలు. ఇంకా నా చదువు అయిపోతే పై చదువులకు పోవడానికి ఒక్కదాన్ని అవుతానేమో అని భయం వేస్తుంది సార్. మా నాన్న టిఫిన్ హోటల్లో సరికేస్తారు సార్, బోండాలు బజ్జీలు. మా అమ్మ సప్లై చేస్తారు సార్. వాళ్ళు నన్ను చదివించాలనుకుంటున్నారు సార్, చదివించి ఒక లాయర్గా చేయాలనుకుంటున్నారు సార్. భారతదేశంలోని గిరిజనుల స్థితిగతుల గురించి 2014లో ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన రిపోర్టులో పీవీటీజీలలో అక్షరాస్యత శాతాలు తక్కువగా ఉన్నాయని కొట్టొచ్చినట్టు కనపడుతోంది. చాలాసార్లు సగటు షెడ్యూల్ తెగల జనాభా కంటే అతి తక్కువగా ఉన్నాయని తన పరిశీలనగా చెప్పింది. వారు చదివే సిలబస్ స్థానిక సంస్కృతిలో వేళ్లూనుకుని లేదు. టీచర్లు బీఈడీ డైట్ కాలేజీల్లో శిక్షణ పొంది ఉంటారు. వాళ్ళకి గిరిజనులకు అవసరమైన ప్రత్యేక అంశాలు ఎవరు బోధించరు. ఏ కాలేజీ కూడా గిరిజన సంస్కృతి, జీవితం వీటి గురించి ప్రత్యేకమైన అంశాలతో బోధించేది లేదు. మనం వాళ్ళని పరాయి వాళ్లుగా చూస్తున్నాం. మనం రూపొందించిన విద్యా విధానంలో గిరిజన సంస్కృతికి ఏమీ చోటు లేదు. కానీ ప్రతి గిరిజన తెగకు వారిదైన ప్రత్యేక సంస్కృతి, సంస్థలు, స్త్రీ పురుష సంబంధాలు, విలువలు, ప్రాపంచిక దృక్పథం ఇవన్నీ ఉంటాయి. వీటి మీద బోధన గానీ, టీచర్ల శిక్షణ గానీ, సిలబస్ గానీ వీటిపైన మనం ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. హై స్కూల్లోకి పిల్లలు ఆడపిల్లలు పంపించకుండారంటే మాదే తప్పు. ఎందువల్లనంటే ఆ పిల్లలు ఇసుపిట వచ్చిన తర్వాత చెరువులోకి వచ్చేది పోకుండా ఎగనొక్కుతుండ్రు. ఎందుకు పోకుండ్రు అంటే అక్కడ బాగానే ఉంది, టీచర్లు చదువు చెప్పరు. చెప్పినా మేము నమ్మలే. చదువు ఎందుకు చెప్పరు? టీచర్లు వచ్చి తోలక మేము పోయి ఇసుపిట వస్తే అంత బాగా మాట్లాడతారే, చదువు ఎందుకు చెప్పరు? మీదే తప్పని మా పిల్లలని మేము మర్చుకున్నాం. మర్చుకున్నా పిల్లలు పోలే. ఇంకా పిల్లలు 14-12 సంవత్సరాలు అయ్యిండే వయసు పిల్లలు. ఇంకా కుట్టలేకపోయినాం అన్నమాట, అమ్మ నాయన కుట్టలేకపోయినాం. పిల్లలు పెద్ద పిల్లలు అయినవి, అదే చిన్న పిల్లలు అయితే 2 దెబ్బలు కొడితే పోతారు, పెద్ద పిల్లలు అయినారని దానివల్ల కుట్టలేకపోయినాము. ఇంకా ఆ పిల్లలు పోకుండా కొట్టి బళ్ళకి పోకుండా కొట్టి కూలి పని లేకపోతుండ్రని. నాకు 3 కొడుకులు, నేను గొడ్లకపోతే అమ్మడి పడొచ్చేది. వస్తే ఆ గొడ్లని బాధ మెలగా అది తీసుకునేది, పిల్లలని బాధ బళ్ళే కొరికేది. ఇప్పుడు అమ్మలు ఉండలే,